పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్న టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. 50 రోజులున్నాయి ఎలక్షన్స్ కి. ఈ 50 రోజుల్లో ఈ ఎలక్షన్స్ కి అందరం కూడా సన్నద్ధం కావాలి. కానీ మీ అందరికి చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్స్ ఏదో రెండు కుటుంబాల మధ్య కలహం కాదు. ఈ 2024 ఎలక్షన్ రెండు కులాల మధ్య, రెండు వర్గాల మధ్య పొట్లాట కాదు. ఈ 2024 ఎలక్షన్ వారు చెప్తున్నట్టు క్లాస్ వారు పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తా ఉన్నారు, అది కూడా కాదు. పల్నాడులో ఈసారి ఈ ఎలక్షన్ ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి, ఈ ప్రాంత ప్రజల బాధల గురించి, ఈ ప్రాంత పల్నాడు ప్రాంత ప్రాజెక్టుల గురించి ఈ 2024 ఎలక్షన్ జరగబోతా ఉంది. మీ అందరికీ కూడా నేను సుపరిచితున్నే. మీ అందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఏ వేదిక ఎక్కినా కానీ అతిగా ఎవరిని పొగడలేదు, అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడా కూడా విమర్శించింది కూడా లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా నా సమయం అంతా కేటాయించింది కేవలం పల్నాడుకు సంబంధించిన సమస్యలపైన, పల్నాడుకు సంబంధించిన ప్రాజెక్టులపైన. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరూ అడగచ్చు నన్ను, ఏమయ్యా ఎంపీగా ఉన్నావు, ఏం చేశావు ఈ 5 సంవత్సరాల నుంచి, మళ్లీ వస్తున్నావు అడగబోతా ఉన్నావు ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన, చాలా ప్రత్యేకమైన వరికపుడిశాల ప్రాజెక్ట్ ఉందో, దానికి సంబంధించి 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పడకపోవటానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో, ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్లో ఉంది. ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ 2 అనుమతులు కూడా ఈ 4 సంవత్సరాల్లో తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్టు ఇంకా డబ్బులు కేటాయించడమే తప్పకుండా ముందుకు వెళ్తుంది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజు కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇస్తే ఒకటి మన పల్నాడులో తీసుకురాగలిగాం. అలాగే 3,000 కోట్ల రూపాయలతో హైవేస్ ఈ పల్నాడుకి తీసుకురాగలిగాం. మొత్తం ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో 3,000 కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నాం.